శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీ భూమికాంతమరవింద దళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిమల సత్కరుణాంబురాశిం బ్రహ్మేశ వంద్యమమృతం వరదం భజామి బ్రహ్మేశ వంద్యం అమృతం వరదం భజామి. వెంకటేశ పరబ్రహ్మ యొక్క వసంతోత్సవ దృశ్యాన్ని మనమంతా చూస్తున్నాం. భక్తాదులందరికీ కూడా ఆనందాన్ని కల్పించేటువంటి సుందర దృశ్యం. అనేక సేవలతో ప్రొద్దుడి నుంచి కూడా చక్కగా అలసినటువంటి స్వామికి చేసేటువంటి దివ్య మంగళ స్నానం ఇదంతా. అందువల్ల ఇక్కడ ఆ స్నానమునకు సంబంధించినటువంటి ద్రవ్యములన్నింటినీ కూడా ఏర్చికూర్చుకొని ఇవి మంగళ ద్రవ్యములు. ఒక కలశాన్ని పెట్టి దానిపైన నారికేళాన్ని పెట్టి చక్కటి ఆకులతో అలంకరించి అక్కడ ఆవాహన చేసి పుణ్యాహ కార్యక్రమం ఇటువంటివన్నింటినీ కూడా చేసి ఆ తరువాత స్వామికి పాలచేత పెరుగుచేత తేనెచేత నారికేళ జలముచేత చేసేటువంటి అభిషేకాన్ని మనం దర్శించగలుగుతాం. ఇటువంటి దివ్యమైనటువంటి అభిషేకం చేస్తే మాలిన్యం పోతుంది మనందరికీ కూడా. అటువంటి మనోమాలిన్యం పోవటం కోసం ఈ అభిషేకాన్ని దర్శించాలి. మనస్సు పవిత్రమవటం కోసం, మన యొక్క బుద్ధి శక్తివంతం కావటం కోసం పరమాత్ముని యొక్క అభిషేక దృశ్యాన్ని చూడాలి. వసంతోత్సవంలో ఇటువంటివన్నిటినీ కూడా చూడగలిగేటువంటి భాగ్యం మనందరికీ కూడా దేవస్థానం వారు కల్పించారు. కాబట్టి అటువంటి ఈ అభిషేక కార్యక్రమం నారికేళ జలము చేత అంతఃకరణ పవిత్రమవుతుంది. ఇటువంటి పవిత్రమైనటువంటి శక్తి వరకు రావటం కోసం ఈ సుందర దృశ్యాన్ని చూడాలి. శ్రీమన్ కృపాజలనిథే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఈ వెంకటాచలనాయకుని యొక్క దివ్య చరణములు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలగాలి. ఎందుకంటే పాపమును పోగొట్టేటువంటి కొండపైకి విచ్చేశాం మనం. ఇక్కడికి వచ్చేంత మాత్రానే పాపమును పోయి పుణ్యవర్ధనం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మహత్తరమైనటువంటి వాక్యం. అందుకే శ్రీ వెంకటేశ్వరం దేవం యహ పశ్యతి సకృన్నరః. ఈ వెంకటేశ్వరుడు అనే పేరు కలిగినటువంటి ఈ దేవదేవుణ్ణి ఒక్కసారి ఉత్సవంలో కాని ఇతర ఉత్సవాల్లో కాని దర్శించినందువల్ల సనరో ముక్తివాప్నోతి. ఆ నరుడు తప్పకుండా ముక్తిని పొందుతాడు. విష్ణు సాయుజ్యమప్నుయాత్ము, విష్ణు సాయుజ్యం కూడా కలుగుతుంది అని చెప్పి స్కాంద పురాణ వచనం. అటువంటి ఈ వసంతోత్సవంలో స్వామివారి యొక్క విశేష ప్రభలతో ఉండేటువంటి ఈ మహత్తర శక్తిని మనం దర్శించగలుగుతున్నాం. యాగశ్చ పురుష దాస్య విశ్వభూతానే పాదస్య మృదం దివి పాదోర్ధవదే పురుష పాదోస్యేహ భవత్ పునః తదో విశ్వన్ వ్యక్రామ విరాడ జాయత రాజో అధిపూరుషః అత్యరిచ్యత భూమి మథో పురః పురుషేన హవిషా దేవాయజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయిధ్మ శరత్తవిన్ పరిధయ సప్తమిధ కృతాయ్యన్వానాన్ పురుషం వశు యజ్ఞం బర్హి ప్రోక్షన్ జాతమక్రత దేవాయజంత్యాషయ
Yajna Sarvahuda Hrudam Brushadajyam Pashogistagischakrevaya Vyane Aranyan Gramyaschaye Asmat Yajna Sarvahuda Rijasamani Jagnire Chandagamsa Jagnire Dasmad Yajostasmad Jayata Asmadashva Jayanta Yegejo Bhayadataha Savoha Jagnire Dasmad Dasmad Jata Ajavayaha Purdham yadadho Abhidham yakalpayan Kothangimas yakobaho Kahurubada uchyete Brahmano asya mukhamazete Mahorajan yakradaha Urodadasya yadvesya Abhyago sutra ajayata Chandrama Manasa Jata Chakshasurya Ajayata Mukhadindrascha Agnischa Adatvayurajayata Abhyasi Dandariccha Virshnatya Samavartata Padhyam Bhame Dishasvatrad Tathalo Kago Akalpayan Vedahametam Purusha Mahantam Aditya Varnantamatastu Pare Sarvani Rupani Vichitya Dhira Namani Kritva Bhivadane Yadaste Thata Purastha Yamuda Jahara Sakrah Pravitvan Pradishasya Dasraha Samevam Vidvan Amrita Eha Bhavadi Nanya Pantha Ajanaya Vidyate Yajnana Yajnamaya Janda Deva Vani Dharmani Prathamanyasan Tehanakam Bahimana Sajante Yatra Purpe Sathya Santi Devaha Adhyasam Bhoda Prithivyairasa Acha Ishpakarmana Samavartatadhi Tasya Tvasta Vidada Drupamedi Satpurudasya Vishpamaja Namakre Vedahametam Purusha Mahantam Aditya Varnantamasah Parastate Samevam Vidvanamrita Iha Bhavati Nanya Pantha Vidyate Janaya Rajapadishcharadega Bhe Antaha Ajayamano Bahutha Vijayate Tasya Dhira Parijana Tiyonim Marijinam Padamichanti Vedhasaha Yodeve Dhyatapati Yodevanam Purohitaha Purvaya Deve Bhajataha Amurchaya Brahmaye Rujam Brahman Janayanda Deva Akretada Pruvanne Yastvaivam Brahmana Vidyade Asya Deva Asanvashe Shrishchade Lakshmishchapa Ahoratre Parishve Nachatrani Rupam Ashminau Vyattam Ishtam Manijana Om Manijana Sarvam Manijana Om
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమ క్షరం పరమం ప్రభం విశ్వత పరమం నిత్యం విశ్వనారాయణగో హరిం విశ్వమే వేదం పురుష తద్విశ్వముపజీవతి పరిం విశ్వస్యాత్మేశ్వరగోషాత్మతగో దివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వ బాణం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరో జ్యోతిరా నారాయణ పర జగిజ్జగస్మిన్ దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిచ్చదత్సర్వ వ్యాప్య నారాయణ అంతమవ్యయంగవిగో సముద్రేంతం విశ్వశంభువ పద్మకోశ ప్రదీకాశగం హృదయంద్యా యథోముఖం నిష్ట్యావితస్యాంతు నాభ్యాముపరితిష్ఠతి హృదయం దద్ది జానీయా విశ్వస్యాయతనం మహద బదగో శిలాభిస్తులం బత్యాకోదం నిభాయం దేశు శిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠిత మధ్యే మహానగ్నిర్విశ్వార్తిర్విశ్వతో ముఖః అగ్రభ విభజన్ దిడ్డ నారమజర కవి పాపయతి స్వం దేహ పాపదలమస్తగం తస్య మధ్యే వన్యజిఖ అణీయోర్ధ వ్యవస్థితమధ్యస్థ విద్యుల్లేఖే భాస్వరా రశోకవద్దన్వి పీతభా శనోపమాత్మిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థిత బ్రహ్మా శశిభచ్చేంద్ర సోక్షర పరమస్వరాటో సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఉద్ధరేతం విరూప క్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణోర్నుకం వేయాని ప్రవజయ పార్థివాని విభమి రజాగ ధియో అస్తభాయదు తరగదధం విచక్రమహన త్రధరుగాయో విష్ణోరరాటమది విష్ణో ప్రథమది విష్ణో సప్రే స్థో విష్ణో యోరసి విష్ణో భువమ దేవే నవమ దేవే నవే త్వా గృహం గృహమిత్యాహుః తులసీ గృహముచ్యతే తులసి చెట్టు ఉన్నటువంటి గృహమునే గృహముగా పేర్కొన్నారు పెద్దలు. తులసి యొక్క వైశిష్ట్యం అటువంటిది, తులసి యస్య భవనే ప్రత్యహం పరిపూజ్యతే తద్గృహం నోపసర్పంతి కదాచిత్యమకింకరాః తులసీ కాననం చైవ గృహే యస్యావతిష్టతే తద్గృహం తీర్థభూతం హి నాయాంతి యమకింకరాః
తులసి ఆరాధన జరుగుతున్నటువంటి ఇంట్లోకి క్రిములు గాని కీటకములు గాని ప్రవేశించవు అని చెప్పి అంటున్నారు. అవే కాకుండా యమకింకరులు ఆ గృహం దరిదాపుల్లోకి రారు అని చెప్పి అంటున్నారు. ఇంత వైశిష్ట్యం కలిగినటువంటిది తులసి. అటువంటి తులసి మాలికలను స్వామి అమ్మవార్లకు అలంకరించినటువంటి సుందర దృశ్యాన్ని మనం చూశాం. తులసి అత్యంత పవిత్రమైనటువంటిది ఎందుకయ్యా అంటే, ఆ తులసి దళము చేతనే శ్రీకృష్ణ పరమాత్మను తన భర్తగా చేసుకుంది రుక్మిణీదేవి. అప్పటి నుంచి కూడా తులసి వైశిష్ట్యం మనకు తెలిసినటువంటిదే. అసలు చెట్లల్లో కూడా అత్యంత పవిత్రంగా తులసిని భావిస్తుంటారు. అటువంటి తులసి ఈ మహావిష్ణువుకి, అందులో వెంకటేశ్వరుడికి మహాప్రీతికరమైనటువంటిదే. కాబట్టి వసంతోత్సవంలో స్వామివార్లకు అమ్మవార్లకు తులసి మాలికలను వేసి తరువాత సహస్రధార పాత్ర ద్వారా అభిషేక కార్యక్రమాన్ని మనం చక్కగా చూడబోతున్నాం. దాన్ని కూడా చూసి స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం, వెంకటేశాయ మంగళం. సహస్రాఖ్య సహస్రపాద సభోమం విశ్వలో వృత్వా అత్యధిక దశాంగుళం పురుష ఏవేదగోధర్వం యద్భూతయ్యచ్చ భవ్యం ఉదాహృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్ఞాయాగస్య పూరుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్భవుదైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పర్యాప్య అనంతరాయ హరి ఓ.